అలాగే తండ్రి అందులో భాగంగా ఈరోజు మరి లక్ష్మణ్ గారు వారి కుటుంబంలో వారిని ప్రేమించి ఇచ్చిన ఇరువురు గర్భఫలాన్ని తండ్రి మీరు మీ యొక్క కాపుదలలో ఎన్నో ప్రమాదాల నుంచి ఒడిదుడుకుల నుంచి కాచి కాపాడారు. అందుని బట్టి స్తోత్రాలు. అందులో తండ్రి చిన్న కుమార్తె దేవాశ్రయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆ బిడ్డ యొక్క జన్మదినాన్ని జరుపుకోవాలని కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఉనికిలో ప్రతిదీ మీ నామ మహిమార్థం మా ఆత్మల క్షేమార్థం జరిగించమని కోరుకుంటున్నాం. ఈ సందర్భంలో కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో ఏ మాటలు ఎవరికి అవసరమో వాటిని నా నోట ఉంచి తండ్రి నీ మాటకు ఒక సాధనంగా నన్ను ఉపయోగించమని కోరుకుంటూ నా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి ప్రారంభిస్తున్నాము పరలోకి. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అని క్రీస్తు నామంలో నా వందనాలు. తెలుపడుతున్నా నా చివరికి ఆ మాట వాసన చెట్టి వారి కుటుంబం లక్ష్మణ్ గారు వైదేహి గారులను దేవుడు ప్రేమించి దివ్య శోభిత అలాగే దేవాశ్రయ వారిద్దరినీ గర్భఫలాలుగా ఇచ్చాడు. ఈ సందర్భంలో దేవుడు నిర్మించాడా మనిషిని మనిషి తయారు చేసుకుంటున్నాడా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు శాస్త్రవేత్తలు ఎంతో గొప్పగా సమాజంలో కనపడుతున్నారు. శాస్త్రం కంటే ఏ జ్ఞానం గొప్పది కాదు అని చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ శాస్త్రాన్నే నమ్ముతున్నారు తప్ప శాస్త్రాలకు మూలమైన ప్రకృతిని కలిగించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు. కారణం ఏంటంటే శాస్త్రం రుజువులతో రుజువు చేస్తూ మనకి బాహ్యంగా కనపరుస్తుంది, కానీ దేవుడు ఏది తను చేసినట్టుగా వాటి మీద రాసుకోలేదు. ఇప్పుడు ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో వస్తువులు కనిపెట్టారు. ఏ వస్తువు ఎవరు కనిపెట్టారంటే మనం సైన్స్లోకి వెళ్ళి ఆలోచిస్తే పలాని సంవత్సరంలో పలాని శాస్త్రవేత్త పలాని వస్తువు కనిపెట్టారని ఆటోమేటిక్గా చదువుకునే పాఠ్య పుస్తకాల్లో పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం. కానీ దేవుడు సృజించిన ఈ ప్రకృతిలో ఏది ఇది నేను సృజించాను అని దేవుడు ఎక్కడా రాసుకోలేదు. దానివల్లనే ఇది దేవుని సృష్టి అని ఎవరు నమ్మలేకపోతున్నారు. ఎలా వచ్చిందంటే దాని అంతటా అదే వచ్చిందని రకరకాల సమాధానాలు చెప్తున్నారు. సరే, సృష్టి సంగతి పక్కన పెడితే మరి ఈరోజు దేవాశ్రయ ఎలా పుట్టింది అని అంటే లక్ష్మణ్ గారు వైదేహి గారులను దేవుడు ప్రేమించి ఇచ్చాడని మనం బైబిల్ తెలుసు కాబట్టి బైబిల్ బట్టి మనం ఆలోచిస్తే దేవుడే వాళ్ళకి గర్భఫలాన్ని ఇచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది. కానీ సైన్స్కి అందని విషయం సైన్స్ ఏమనుకుంటుందంటే అది ప్రకృతి ధర్మం అండి, అలాంటి క్రమం ఉంది కాబట్టి ఒక స్త్రీ పురుషులు కలుసుకోగానే అలా పిల్లలు పుట్టేస్తారు అని చాలామంది హేతువాదులు కానీ నాస్తికులు కానీ దేవుణ్ణి నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు ముఖ్యంగా అలా చెబుతూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఒక మనిషిని కానీ ఒక ప్రకృతిలో ఒక జీవరాశిని కానీ ఒక చెట్టును కానీ ఏది సృజించాలన్నా ఈరోజు దేవుడు తప్ప సైన్స్ సృజించలేదు అనేది మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో యుగాల నుంచి ఇది మనం గమనిస్తూనే ఉన్నాం. ఉదాహరణకి వర్షాన్ని రప్పించాలి అనంటే దేవుడే రప్పించాలి, మనుషుల వలన కాదు. ఒక ఇల్లు కట్టుకొని దాని మీద ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకొని దానికి నీళ్ళు ఎక్కించాలంటే ఒక కరెంటు మోటార్ కావాలి, దానికి కరెంటు సప్లై కావాలి, దాని నుంచి పైపులు మోటార్లోకి ఎక్కిస్తే ఆ మోటార్ ద్వారా నీళ్లు ఓవర్ హెడ్ ట్యాంకులోకి పెడతాయి, అవి మనం కావాల్సినప్పుడు ట్యాప్ తిప్పుకుంటే మనకు అందుబాటులో ఏ రూమ్లో కావాలంటే ఆ రూమ్లో దొరుకుతాయి. మరి పొలాల మీద వర్షాలు కురిపించాలి అని అంటే ఇది మనుషులు చేయగలిగిన పని కాదు. ఒక దేశం మీద వర్షం కురిపించాలి అంటే ఇది మనుషులు చేయగలిగిన పని కాదు, మనుషులు చేయలేరు. ఎందుకంటే అంత పెద్ద వర్షాన్ని అంత ఎక్కువ నీటిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించి పైనుండి కిందకు
ఫోర్స్గా కురిపించే స్థితి మనిషికి లేదు. ఏదో సినిమాల్లో షూటింగ్లో ఒక ట్యాంకర్లో నీళ్లు తీసుకెళ్ళి అలా స్ప్రే చేసి అదంతా వర్షం పడుతున్నట్టు మనకు షూటింగ్లో చూపిస్తారు. కానీ ఒక జిల్లా మీద కురిపించాలన్న వాళ్ళకి కుదిరే పని కాదు. కానీ ఈరోజు శాస్త్ర ప్రపంచం ఎదిగింది అని చెప్పుకుంటూ మేఘాలను మేము వాళ్ళ ప్రాంతానికి నడిపించి మేము కురిపించగలుగుతున్నాం అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పుకుంటున్నారు. అసలు మేఘాల్లోకి నీళ్ళు ఎక్కించాలంటేనే వీళ్ళ వల్ల కాదు. ఎన్ని మోటార్లు పెట్టి ఎన్ని పైపులు పెడితే ఒక మేఘం నిండింది చెప్పండి? దానికి ఎంత విద్యుత్ శక్తి కావాలి? కానీ దేవుడు పైన మంట పెట్టి సూర్యుడి ద్వారా ఆ వేడికి సముద్రాల్లో భూమి మీద ఉన్న నీరు ఆవిరిగా మార్చి మనిషికి కంటికి కనిపించకుండా మేఘాల్లో బంధించేస్తున్నాడు నీటిని. ఇలా ఒక నీరే కాదండి, ప్రతి విషయంలో ప్రకృతి ఈరోజు నడుస్తుంది అన్న, ఒక మనిషి మనుగడ కలిగి ఉన్నాడన్న దేవుడే కారణం అన్న విషయాన్ని మనం సైన్స్ని కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. సైన్స్నే నమ్ముకుంటే సైన్స్ కొంతవరకే కరెక్ట్గా చెప్పగలదు, కానీ సైన్స్ అన్ని విధాల అన్ని విషయాల్లో కరెక్ట్గా చెప్పలేదు. ఒకప్పుడు గ్రహాలు 9 అన్నారు, ఇప్పుడు ప్లూటో గ్రహం కాదు, దానికి గ్రహానికి ఉండాల్సిన లక్షణాలు లేవు కాబట్టి అది గ్రహం కాదు, ఇప్పుడు 8 గ్రహాలే అంటున్నారు. మరి నవగ్రహాల పంచాంగం రాసిన వాళ్ళందరూ పరిస్థితి ఏంటి అంటే సైన్స్ ఎప్పుడూ నిలబడదు, కరెక్ట్ కాదు, ఒకటి అవునంటే ఒకటి కాదంటారు. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉందన్నారు, కాదు గుండ్రంగా ఉందని తర్వాత చెప్తారు. ఒకప్పుడు నక్షత్రాలు తిరగలేదన్నారు, తర్వాత హబుల్ టెలిస్కోప్లో ఆయన హబుల్ అని ఆయన టెలిస్కోప్ కనిపెట్టి చూసినంత వరకు ఆ నక్షత్రాలు కదులుతున్నాయి అన్న విషయం తెలియదు. హెలితోప్తని అది 400 సంవత్సరాలకు ఒకసారి అలా భూమి చుట్టూ తిరిగి అలా నడుస్తూ ఉన్నట్టుగా కనపడుతుంది. హేలి అని ఆయన కనిపెట్టాడు కాబట్టి ఆ తోక చుక్కకి హేలి అని పెట్టారు. అంటే నక్షత్రాలు కదలవని శాస్త్రం చెప్పింది, తర్వాత కదులుతుంది అని చెప్పింది. భూమి బల్లపరుపుగా ఉందని అదే శాస్త్రం చెప్పింది, ఇప్పుడు గుండ్రంగా ఉందని చెప్తుంది. అలాగే ఇవి ఎన్ని చెప్పినా మనిషి నిర్మాణం వెనుక మాత్రం శాస్త్రం ఏమాత్రం ముందడుగేయలేకపోయింది. ఈరోజు మనిషి యొక్క దేహం, దేహంలోని అవయవాల విషయానికి వస్తే శాస్త్రం ఇంతవరకు ఏ మాత్రం ముందడుగు వేయలేకపోయిందంటే కారణం ఏంటంటే అది దేవుడు ఒక ఛాలెంజ్ చేశాడు శాస్త్రంతో. ఏంటో ఛాలెంజ్ అంటే ఒకసారి కీర్తన 127 అధ్యాయం చూడగలిగితే, కీర్తన గ్రంథం 127 అధ్యాయం చూడగలిగితే మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము. ఇల్లు అనుకుంటే మనం ఈ ఇల్లు అనుకుంటే పొరపాటు. దేవుడు భాష మనకు అర్థం కావాలంటే ఆత్మ సహాయంతో మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమంటున్నారు. ఏమండి అసలు యెహోవా అంటే దేవుడిని నమ్మనోడు కూడా బ్రహ్మాండమైన బిల్డింగులు కడుతున్నారు, మరి ఈ మాటకు అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే యెహోవా కట్టిన ఇల్లు ఈ రాతి గోడలు, మట్టి గోడలు, సిమెంట్లతో కట్టింది కాదు అన్న విషయం మనం అర్థం. ఎందుకు కాదు అని చెప్పాలి అని అంటే దేవుడు కట్టించకపోతే కట్టేవాడు ఎంత ప్రయాసపడినా వ్యర్థమంటున్నాడు. అంటే దేవుడు కడితేనే వాడు నిర్మాణం చేయగలడు, దేవుడు కట్టకపోతే ఎవడో ఇల్లు కట్టలేడు అనేది ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. మరి బాహ్యంగా కనపడే ఇలాంటి ఇల్లు అనుకుంటే దేవుడిని తెలియనోడు కూడా కట్టేస్తున్నాడు. మరి ఏ ఇంటి గురించి ఈయన మాట్లాడుతున్నాడంటే ఈ దేహం అనే ఇంటి గురించి మాట్లాడుతున్నాడు. ఈ దేహం అనే ఇల్లు హెబ్రి పత్రిక 3వ అధ్యాయము ఆ చివరి వచనం, 6వ వచనంలో చివరి మాటను మనం చూడగలిగితే హెబ్రి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో క్రింది మాట, మనమే ఆయన ఇల్లు. దేవుడు కట్టుకున్న ఇల్లు ఏదైనా ఉందంటే మనమే అంటారు. అంటే మనిషిని దేవుడు తప్ప మనిషి నిర్మించలేడా అంటే ఎప్పటికీ నిర్మించలేడు. ఇప్పటికంటే శాస్త్ర ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా మనిషిని నిర్మించలేకపోతున్నాడు. మనిషి మొత్తం తీసి పక్కన పెట్టండి, మనిషి శరీరంలోని ఒక అవయవాన్ని కూడా నిర్మించలేకపోతున్నాడు అంటే ఇది దేవుడే నిర్మించాల్సిన ఇల్లు. మనుషులు నిర్మించలేరా అంటే నిర్మించలేరు. ఒకవేళ నిర్మిస్తే ప్లాస్టిక్తోనో, ఐరన్తోనో, స్టీల్తోనో, ఫైబర్తోనో,
ఇలా మెటీరియల్స్తో ఏదన్నా ఎలక్ట్రానిక్ పరికరాలతో నిర్మించవచ్చు, కానీ రియల్గా సజీవంగా మన శరీరం ఎలాగైతే ఉందో అలాంటి స్పర్శ కలిగిన దేహ నిర్మాణంలో ఏ పార్ట్ను కానీ ఇంతవరకు శాస్త్రం నిర్మించలేదంటే దేవుడు చెప్తున్న మాట ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈరోజు పిల్లలు లేకుండా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు, సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళిపోతున్నారు, అక్కడ కూడా వాళ్ళ వల్ల కావట్లేదు, మాయ చేస్తున్నారు. మేము పుట్టిస్తాం పిల్లలని, అసలు మనిషి సహాయం లేకుండా పిల్లల్ని తయారు చేసి గర్భంలో పెట్టమనండి, ఎవ్వరు పెట్టలేదు. ఎందుకనంటే అది దేవుడే నిర్మించాలి, దేవుడే కట్టించాల్సిన ఇల్లు అన్నమాట. దీన్ని బట్టి ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు అందరూ కలిసిన ఒక దేహాన్ని నిర్మాణం చేయలేరు, ఒక చిన్న బిడ్డను తయారు చేయలేరు. అందుకే దేవుడు అంటున్నాడు, నేనే నిర్మించాలి మిమ్మల్ని అంటున్నాడు. యెషయా గ్రంథం చూడండి ఒకసారి, 43వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించమంటాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటున్నాడు. ఎందుకంట దేవుడు ఎవరిని సృజించాడు? ఆయన మహిమ నిమిత్తం ఆయనే సృజించాడంట. కీర్తన గ్రంథం కూడా ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసు. ఇప్పుడన్నా ఆయన దేవుడును, ఆయనే మనల్ని సృజించాడు అన్న విషయం మీకు అర్థం అవ్వాలంటే ఆయనే మనలను పుట్టించను, ఆయనే మనలను పుట్టించను. ఏ మనిషి పుట్టించలేడా? పుట్టించలేడు. అందుకే కింద ఫుట్ నోట్లు ఏమన్నాడు చూడండి, మనలను మనమే సృజించుకొనలేము. అంటే మనిషిని మనిషి తయారు చేసుకోలేడా? చెప్పాడు కదా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం. మనిషిని మనిషి సృజించుకోలేడంటే సృజించుకోలేడు, రోబోన్ తయారు చేయొచ్చు, కానీ ఒరిజినల్గా ఈ దేహం చిన్న పిల్ల దేహాన్ని అయినా నిర్మిస్తాడా అంటే ఇంతవరకు నిర్మాణం లేదు. ఫైబర్తో ప్లాస్టిక్తో రోబోలాగా తయారు చేయొచ్చు, సేమ్ టు సేమ్ మనిషిలాగా ఉండొచ్చు, కానీ ఈ స్పర్శ, ఈ స్పందన, ఈ ఎదుగుదల లోపల జరుగుతున్న ఈ నిర్మాణం, ఈ వ్యవస్థ లోపల అంతరేంద్రియాలు, ఈ మొత్తం మనిషి తయారు చేయలేకపోతున్నాడు. సేమ్ టు సేమ్ చేయొచ్చు, కానీ రియల్గా మాత్రం చేయలేడు. అందుకే దేవుడే ఉన్నాడు, నా మహిమ నిమిత్తము నేను నాజనులు అంటున్నాడు. అంటే దేవుడే తన పిల్లలు కావాలనుకొని తనే తన మహిమ కోసం ప్రజలను సృష్టిస్తున్నాడు. అంటే ఈరోజు లక్ష్మణ్ గారి గర్భంలో నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ చిన్న మనమందరం ఎవరి సృష్టి అని ఆలోచిస్తే దేవుని సృష్టి. లేదండి, దేవుడు నన్ను పుట్టించలేదు, అమ్మా నాన్న పుట్టించారంటే అసలు అమ్మా నాన్నను పుట్టించింది కూడా ఆ దేవుడే అంటున్నాడు. ఇలా వెనక్కి వెళితే మొట్టమొదటి మనిషి మట్టితో చేయబడ్డాడని బైబిల్ చెబుతుంది కదా. ఏమంటే మట్టితో చేసిన మనిషికి ఇలా సజీవంగా ఉండి ఈ అవయవాలన్నీ ఇలా ఎలా తయారవగలవు అనంటే మట్టిలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు మన శరీరంలో ఎన్ని మూలకాలు ఉన్నాయి చెప్పండి, ఎన్ని ఖనిజ లవణాలు ఉన్నాయి శరీరంలో? భూమిలో ఎన్నైతే ఖనిజ లవణాలు ఉన్నాయో, భూమిలో ఎన్నైతే మెటీరియల్స్ ఉన్నాయో మొత్తం మన శరీరంలో ఉన్నాయి. కాల్షియం కానీ, ఐరన్ కానీ, గోల్డ్ కానీ, జింక్ కానీ, ఏమంటే ఇవన్నీ మళ్ళీ భూమిలో నుంచి తీసిన పదార్థాలతోనే ఏది తక్కువ అయితే అది ట్యాబ్లెట్ల రూపంలో శరీరానికి ఇచ్చేస్తున్నాం. దీన్ని బట్టి మన శరీరం మట్టి నుంచి తీశాడు అనడానికి మనకి ఆధారం కనబడుతుంది కదా. అసలు వీటన్నిటికంటే మరి ముఖ్యంగా ఈరోజు వేలిముద్రలు వాడుకుంటున్నారు అందరూ కదా. ఆధార్ కార్డు ఆధారం ఏంటంటే వేలిముద్రలు. ఈ వేలిముద్రలు ఎవరు వేశారు? సృజించిన ఆయనే వేశాడు. అదే చెప్తున్నాడు యోగు గ్రంథం 37వ అధ్యాయంలో 7వ వచనం చదవండి ఒకసారి. యోగు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ప్రతి మనుషుల అవునండి, ప్రతి మనుషుని చేతిని వాడికి వేసిన ముద్ర ఇంకోటి వేయడు.
ఇట్లా ఎన్ని కోట్ల మందికి వేశాడంటే, ఇదిగో భూమి పుట్టినప్పటి నుంచి మొట్టమొదటి మనిషి ఎప్పుడు తయారాడు, ఆ మనిషి నుండి యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చి భూమి అంతమైపోయే వరకు పుట్టిన వాళ్ళందరి వేలు ముద్రలో డిఫరెంట్. అంటే ఒకరి వేలు ముద్ర ఇంకోటి కలవదా అంటే కలవదు ఖచ్చితంగా. చూడండి, ఇన్ని కోట్ల మందికి ఒకే వేలులా కనపడుతుంది, అందులో గీతలే కదా తేడా. ఆ గీతల్లోనే కోట్ల మంది గీతలు కూడా మార్చి తయారు చేయగలుగుతున్నాడంటే ఎంత గొప్ప సృష్టికర్త చూడండి. ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేస్తున్నాడు అంటాడు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటో తెలుసా, అసలు మనం పుట్టాము అన్న తర్వాత మన తల్లికి తండ్రికి తెలియని విషయం ఏంటో తెలుసా, నా బిడ్డకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్క పెట్టినా కనపడవాలి, ఈ లెక్క రాదు. పిల్లలకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో తల్లిని అడగనే చెప్పండి, ఈ బిడ్డ నా బిడ్డ అని గుర్తుపట్టింది. కానీ నీ బిడ్డని రుజువెంటి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో చెప్పని లెక్క అడిగే ఉంది చెప్తారు. ఏ తల్లి ఏ తండ్రి ఏ శాస్త్రవేత్త కూడా చెప్పలేడు, కానీ దేవుడు చెప్తానంటాడు. ఈసారి చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుదాం ప్రియులారా. నీ తల వెంట్రుకలన్నీయో ఎవరు లెక్కేశారు? దేవుడు లెక్కేశారు. అంటే దేవుడికి తెలుసు నీ తల వెంట్రుకలు, దేవుడికి తెలుసు నీ వేలిముద్ర, దేవుడికి తెలుసు నువ్వు నల్లగా ఉండాలో ఎర్రగా ఉండాలో పుట్టిగా పెరగాలో పొడుగ్గా పెరగాలో, అన్ని డిజైన్ అంతా ఎవరిది? దేవుడిది. తల్లి ఇష్టం కాదు, తండ్రి ఇష్టం కాదు, ఎవరి ఇష్టం కాదు. మరి ఎందుకయ్యా ఇన్ని రకాలుగా ఎంతమందిని సృజించి సపరేట్ సపరేట్ వేలు ముద్రలు ఇచ్చి ఒక్కొక్కరికి ఎన్ని వెంట్రుకలు ఉన్నాలో లెక్క పెట్టి మరీ వెంట్రుకలు ఇచ్చి ఇలా ఎందుకు తయారు చేసావంటే, ఇందా చెప్తున్నాడు కదా యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఏమన్నాడు, మహిమ నిమిత్తము నేను సృజించిన నా 21వ వచనం కూడా చదవండి, అదే 43వ అధ్యాయంలో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అన్నాడు. ఎవరి నిమిత్తం అంట? ఆయన నిమిత్తం. అంటే మనం ఏదన్నా ఒకటి తయారు చేసుకున్నాం అంటే ఎవరి కోసం చేసుకుంటాం? మన ఇల్లు కట్టుకున్నాం ఎవరి కోసం? మన కోసం. ఇంకేదన్నా వండుకున్నాం పదార్థం ఎవరి కోసం? మన కోసం. ఏదైనా వస్తువు కొనుక్కున్నాం, బైకో కారో లేకపోతే ఇంకేదో ఇంట్లో అవసరమైన వస్తువులు, వాషింగ్ మిషను మిక్సీనో గ్రైండరో ఏదో ఫ్యాను కొనుక్కున్నాం ఎవరి కోసం? మన కష్టార్జితంతో కొన్నది ఎవరి కోసం అంటే మన కోసం. మరి దేవుడు ఎందుకయ్యా వీళ్ళందరినీ సృజించామని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు, నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన నా జనులు అంటున్నాడు. అంటే ప్రతి మనిషి వలన దేవునికి మహిమ రావాలి, ప్రతి మనిషి వలన దేవునికి మహిమ రావాలంటే మనిషి ఏం చేయాలి? మా నాన్నగారికి మంచి పేరు ఉందనుకోండి, నా పేరు నిలబెట్టరా అన్నాడు అనుకోండి మా నాన్నగారు, ఫ్లెక్స్ చేపించి ఇదిగో నాన్న వీధిలో నిలబెట్టానని అంటే సంబరపడతాడా? మరి ఏం చేస్తే నిలబడింది మా నాన్న పేరు? ఆయనకున్న మంచి పేరుని నేను ఇంకా పెంచి, అంటే ఆయన చెప్పిన పద్ధతిలో నేను నడిస్తే ఆయన ఎలాంటి మంచివాడు, ఆయన కొడుకు కూడా అంత మంచివాడు, ఆయన కొడుకు అనిపించుకున్నాడరా అని ఆయనకి నాకు కూడా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు తండ్రికి మహిమ నిమిత్తం నిర్మాణం చేసిన మనల్ని మరి మహిమ మనం దేవుడికి తేవాలంటే మనం ఏం చేయాలి? ఆయన చెప్పినట్టుగా నడిస్తే ఆటోమేటిక్గా ఆయనకు మంచిది, ఆయనకి ఇష్టమైనట్టుగా మనం నడిస్తే ఆయనకి మహిమ వచ్చింది. అంటే దేవుడికి మహిమ రావట్లేదంటే మనం ఎలా నడుస్తున్నాం అని, మన ప్రవర్తనే ఆయనకి అవమానం తెస్తుందా, మన ప్రవర్తన బట్టి ఆయనకి మహిమ తెస్తుందా అనేది అర్థమయ్యేది. అంటే దేవుడు మనుషులను పుట్టించింది ఆయన నివసించటానికి, ఆయనే కట్టుకున్న దేవాలయం ఇది. ఈ దేవాలయం వల్ల దేవునికి మహిమ రావాలి, ఆయన నివసించాలి, ఆయనకి దీని ద్వారా మహిమ రావాలి. అలా మహిమ రావాలంటే ఆయన చెప్పిన కట్టడలు విధులు మనం పాటించాలి, అలా పాటించడానికే మనల్ని సృజించాడు. అలా పాటించడం వల్ల దేవుడికి ఏమొచ్చింది అంటే దేవుడికి మహిమ వచ్చింది, పొరుగు వారికి మేలు వచ్చింది. అంటే దేవుడు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడంటే దేవుడు చెప్పిన కట్టడం విధుల్లో ఏముంది, సమాజానికి మేలు చేసే లక్షణం ఉంది, సమాజానికి కీడు చేసే లక్షణం లేదు. అంటే దేవుడు ఒక మనిషిని మనిషిగా బ్రతకమంది ఎందుకు, ఆ బ్రతుకు వల్ల దేవుడికి మహిమ వస్తుందంటే దానికి అర్థం ఏంటంటే చుట్టూ ఉన్న సమాజానికి ఒక మనిషి వలన దేవుని మాట విని అలా ప్రవర్తించిన మనిషి వలన చుట్టూ ఉన్న సమాజానికి మేలు జరుగుతుంది.
అంటే సమాజం బాగుండాలంటే దేవుని మాట ఒక వ్యక్తి ఉంటే చాలు. ఆ వ్యక్తి వినకుండా వాడి ఇష్టం వచ్చినట్టుగా వాడు జీవిస్తే ఇటు దేవునికి అవమానం, సమాజానికి నష్టం. అందుకే ఒక అద్భుతమైన మాట రాయించాడు యోబు గ్రంథం 35వ అధ్యాయంలో, ఆకాశం వైపు చూసి ఒకసారి నీ వైపు నువ్వు చూసుకొని, అయినా నువ్వు చెడ్డోడవైనా నాకు నష్టం లేదు, నువ్వు మంచోడు అయినా నాకు లాభం లేదు అని చెప్తున్నాడు. దేవుడి కంటే మనం ఏమి ఇవ్వలేమంట, దేవుడు అసలు మన దగ్గర ఏమి తీసుకోడంట. మరి ఎందుకు మంచిగా బతకమన్నావు, ఎందుకు చెడ్డగా వద్దంటున్నావు దేవుడా అని అడిగితే అక్కడ సమాధానం ఉంది చూడండి. ఆకాశం వైపు నిదానించి చూడు, 35వ అధ్యాయము యోబు గ్రంథం 5వ వచనం, ఆకాశం వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన మనిషి కన్నా ఉన్నతంగా ఉన్న ఆకాశ విశాల వైపు చూడుము, చూడుము నీవు పాపము చేసిన ఒకవేళ నువ్వు పాపం చేసావా, ఆయనకు నీవేమైనా చేసావు, ఆకాశం వైపు చూసి మనిషి వైపు చూసుకుని నువ్వు పాపం చేసావా అని అంటే ఆకాశం కంటే ఉన్నతమైన స్థలములో ఉన్నాడు దేవుడు. నువ్వు పాపం చేయటం వల్ల ఆకాశానికే నష్టం లేదు, అంటే నీకంటే ఎన్నో కోట్ల రెట్లు పెద్దది ఆకాశం. నువ్వు ఒక మనిషిగా భూమి మీద ఈ కోటాను కోట నక్షత్ర రాశులలో ఈ సూర్య కుటుంబంలో చిన్న గోళం భూగోళం. ఈ భూగోళంలో 195 దేశాలు, ఈ 195 దేశాల్లో ఎన్నో రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో జిల్లాలు, జిల్లాల్లో మందొక ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న మనిషి ఒక తప్పు చేయటం వల్ల భూమికి ఏమన్నా నష్టమా, ఆకాశానికి నష్టమా, వీటికే నష్టం లేనప్పుడు దేవుడికి ఏమన్నా నష్టం? అదే చెప్తున్నాడు, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాల వైపు నిదానించి చూడు, నువ్వు పాపం చేసిన నువ్వు ఆయనకేమన్నా చేసేవా, నష్టం చేసావా? ఒకవేళ నువ్వు పాపంలో టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోయావు అనుకో, నీ అతిక్రమమును విస్తరించినను ఆయనకేమన్నా నష్టం చేసావా? ఆకాశానికే నష్టం లేదు, నువ్వు తప్పు చేయటం వల్ల ఆయనకి ఏ నష్టం లేదు. పోని నువ్వు మంచోడివి, నీ మంచితనం వల్ల దేవుడికి ఏమి లాభం? ఒక మనిషి భూమి మీద మంచిగా బ్రతకటం వల్ల దేవుడికి ఏమైనా లాభమా అంటే దేవుడికి ఏ లాభం లేదు. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నవన్నీ మన కోసం ఇచ్చాడు. మనం మంచిగా బ్రతకటం వల్ల దేవుడికి ఏమి లాభం లేదు, దేవుడికి ఏమి నష్టం లేదు. కానీ ఒక మనిషి మంచిగా బ్రతికితే చుట్టూ ఉన్న సమాజానికి మేలు జరుగుతుంది, ఒక మనిషి చెడ్డగా బ్రతికితే చుట్టూ ఉన్న సమాజానికి కీడు జరుగుతుంది. నీ వంటి మనుషునికే నీ చెడుతనం ఫలము చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును అన్నాడు. అంటే ఒక మనిషి వలన చుట్టూ ఉన్న నరులకి అది నీతి అయితే వాళ్ళకి మేలు, చెడైతే వాళ్ళకి కీడు. కాబట్టి కీడు జరిగినా మేలు జరిగినా ఒక మనిషి మంచిగా బ్రతకటాన్ని బట్టి, చెడ్డగా బ్రతకటాన్ని బట్టి జరుగుతుంది. అందుకే దేవుడు అందరినీ మంచిగా బ్రతకమని ఎందుకు చెప్తున్నాడంటే ఆ మంచిగా బ్రతకటం వల్ల చుట్టూ ఉన్న సమాజానికి మేలు, తద్వారా సృజించిన దేవునికి మహిమ. అలా బ్రతకటానికి మనల్ని పుట్టించాడు, మన గర్భాల్లో ఇచ్చిన పిల్లలు కూడా అలా బ్రతకమని నేర్పించటానికే మనకి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథం పట్టుకొని జపం చేయటం వల్ల దేవుడికి ఏమి లాభం రాదు, మనకేమి లాభం రాదు, మనసులో తలుచుకోవటం వల్ల ఉపయోగమే లేదు. ఆ చదివింది గ్రహించింది క్రియ ద్వారా చూపించినప్పుడు మేలు సమాజానికి. ఏమి చేయకుండా దేవస్తోత్రం నా కాత్రం అని ఊరక స్తోత్రం 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 అనుకున్నాం అనుకో, దేవుడికి ఏమైనా లాభమా, చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా లాభమా? దేవుడు సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజానికి మేలు చేయటానికి ఒక వ్యక్తిని మంచిగా బ్రతకమన్నాడు. కానీ దేవుడికి ఏదో లంచం ఇస్తే దేవుడు లంచాలకు పడిపోయి నీకు ఏదో ఆశీర్వాదాలు ఇచ్చే టైప్ కాదు. అది మన ఆఫీసుల్లో వీళ్ళు చేసేదేమో, కానీ దేవుడికి అలాంటివి నచ్చవు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ఆజ్ఞ అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ. కాబట్టి చుట్టూ ఉన్న సమాజానికి ప్రేమతో మేలు చేస్తావని ఈ ఆజ్ఞని ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి, ఆ ప్రేమమయుడైన దేవుడు మనకు ఒక భూమి మీద ఒక బ్రతుకిచ్చి, ఆ బ్రతుకులో శరీరాన్ని ఇచ్చి, ఆ శరీరానికి జననం మరణం అనేది ఒకటి పెట్టి ఇచ్చిన ఈ మధ్యలో ఇచ్చిన ఆయుష్కాలం వలన దేవునికి మహిమ తేవాలి, చుట్టూ ఉన్న సమాజానికి మేలు చేయుట ద్వారా. అది యేసుక్రీస్తు వారు చేశాడు, చూపించాడు, మాదిరి చూపించాడు. ఆయన అడుగుజాడలు వేసిపోయాడు, ఆ అడుగుజాడల్లో నడిచిన వాడే ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరచగలడు. ఆ అడుగులో తప్ప వేరే రూట్లో అడుగు వేస్తే దేవునికి మహిమ రాదు, నీకు ఇక్కడ ఏదన్నా లాభం వస్తే వచ్చిద్దే అవగాని మరణం తర్వాత మాత్రం ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు.
అలా అవకాశాన్ని మనం కలిగి ఉండాలంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే దేవుడు చెప్పిన పద్ధతిలో నీ దేహాన్ని వంచి పని చేయించి చుట్టూ ఉన్న సమాజానికి మేలు చేసి నీ పిల్లలకు కూడా అదే నేర్పించి ఆ బాటలోనే నడిపించాలని, దేవుని యొక్క భక్తిలో బోధలో పెంచాలనే దేవుడి గ్రంథాన్ని ఇచ్చాడన్న విషయం మనం నేర్చుకొని అలా ఉండాలని ఉంటానని కోరుకుంటూ నా మాటను ముగిస్తున్నాను.